దేశంలో ఎన్నో ఏళ్లుగా బాలల హక్కుల పరిరక్షణకు సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న చైల్డ్స్ ప్రొటెక్షన్ ఫోరం ను ఆంధ్రప్రదేశ్ లోని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చైల్డ్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గొందు సీతారాం అన్నారు. శ్రీకాకుళం నగరంలోని తన్మయి ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం నగర ఫోరం కార్యవర్గ ఎన్నిక జిల్లా కార్యదర్శి మొదలవలస వాసుదేవ్ కుమార్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతారాం మొత్తం 12 మంది ప్రతినిధులను వివిధ హోదాల్లో నియమించారు. అలాగే జిల్లా సలహాదారుగా పారుపల్లి శ్రీనివాస్, కో కన్వీనర్ పి శంకర్ రావులను నియమిస్తూ నియమక ఉత్తర్వులు అందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీతారాం మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాల్లో గ్రామ స్థాయి నుంచి విద్యావంతులు, విజ్ఞానులైన వారు, వివిధ రంగాల్లో ఉద్యోగులుగా ఉన్న వారిని ఫోరంలో నియమించి బాలల హక్కుల పరిరక్షణకు ఎన్లేని కృషి చేస్తున్నామని అన్నారు. సిఆర్పీఎఫ్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ డాక్టర్ గురుగుబెల్లి దామోదరరావు మాట్లాడుతూ పిల్లల హక్కులు ఎక్కడా భంగం వాటిల్లినట్టు తమ ఫోరం దృష్టికి తీసుకొచ్చినా అక్కడ తాము డాగకళ్లతో చూసి బాలల హక్కుల రక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తామని అన్నారు. దాదాపు రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు 8 ప్రధాన పట్టణాల్లో పనిచేస్తూ వస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైతే పిల్లలకి హక్కులకి విఘాతం కలుగుతుందో ఆయా జిల్లాలను కొన్ని ర్యాండమ్గా తీసుకోవడం, ఆయా తాలూకు సంబంధిత ఐసీడీఎస్ నుంచి కానివ్వండి లేదంటే మిగతా బాలల తాలూకు హక్కుల సంఘం నుంచి కానీ సేకరించిన సమాచారం బేస్ చేసుకొని శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని మండలాల నుంచి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం రావడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు ఆమదాల వలస అలాగే శ్రీకాకుళం అర్బన్ తాలూకా కమిటీని నియమించడం జరిగింది. ఈ నియామకానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లా కన్వీనర్ డాక్టర్ దామోదరరావు గారికి, అలాగే చైల్డ్స్ ప్రొటెక్షన్ ఫోరం శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా తనదైన శైలిలో ముందుకు తీసుకుంటున్నటువంటి మొదలవలస వాసు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులకి బాలల హక్కులకి ఎక్కడైతే విఘాతం జరుగుతుందో ఆ విఘాతానికి విరుగుడుగా 1098 చైల్డ్ లైన్ సంప్రదించాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి కొన్ని సమస్యల్ని, అలాగే సంఘటితంగా ఉన్న మరికొన్ని సమస్యల్ని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అంటే మా ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళ దృష్టి కూడా తీసుకుని రావడానికి మీకు నెంబర్లు కానీ లేదంటే ఇతరత్ర ప్రచార సాధనాల ద్వారా కూడా మీకు పంపించడం జరుగుతుంది. దీనికి మేము కూడా మా వంతు సమిద్రిగా ఉంటూ పిల్లల హక్కుల కోసం, వారి సంరక్షణ కోసం మా యొక్క ప్రయత్నంతో పాటు మీ అందరి ఆశీస్సులతో, అన్నదమ్ములతో మరిన్ని మండలాల్లో ఏర్పాటు చేయడానికి మరికొద్ది రోజుల్లో మీ ముందుకు రాబోతున్న మీ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్